फ्रेंड्स वेलकम टू माय चैनल क्रेजी नीतू इवाला नूडल्स मसाला एला तैयार चेयालो तेलुसुकुंदाम दानि कोसम जाजिकाय मिरियालु यालक्कायलु मेंतुलु जीलकर्र धनियालु एंडुमिरपकायलु इवन्नी इला अलागे रेंडु लवंगालु కాయలు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఎండలో పెట్టుకోవాలి ఇలా 3-4 రోజులు ఎండ పెట్టుకుంటే ఎండిపోతాయి చక్కగా ఇవి సన్ డ్రైడ్ ఉల్లిపాయలు అన్నమాట ఇవి రెండు ఉల్లిపాయలు అలాగే తెల్ల ఉల్లిపాయలు తెల్లగడ్డలు అన్నమాట దీన్ని కూడా వల్చి ఎండలో పెట్టుకోవాలి మీరు కట్ చేసి పెట్టుకోవచ్చు లేకపోతే ఇలాగే కూడా పెట్టుకోవచ్చు ఇవైతే 6 రోజుల దాకా పట్టాయి ఎండడానికి పూర్తిగా मन मसाला सामा कदा नूडल्स मसाला कावास इवन ड्रई रोस्ट स्टवेल गिच्चुकोनी कड़ाई पेट्टुकोवाली इकड़ सगम जाजिकाय अलागे स्पून जीलकर्र नालुगु लवंगालु स्पून धनियालु टी स्पून मेंतुलु नालुगु निंची ऐदु एंडु मिरपकायलु स्पून मिरियालु నాలుగు ఎలక్కాయలు ఈ క్వాంటిటీ తో మనం ఫ్రై చేసుకోవాలి మీకు ఇంకా ఎక్కువ కావాలంటే మిగిలిన క్వాంటిటీస్ అన్నిటిని కూడా పెంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకుంటూ స్లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే మంచి నూడిల్స్ మసాలా అనేది రెడీ అవుతుంది మనకి నాలుగు లవంగాలు తీసుకున్నాను అన్నమాట లవంగాలు మాత్రమే తీసుకోవాలి ఇక్కడ పట్టాని మనం వాడడం లేదు మెంతులు మిరియాలు ఇవన్నీ కూడా వేసుకొని స్లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఎండి మిరపకాయలు లాస్ట్ లో వేసుకొని ఫ్రై చేస్తే సరిపోతుంది మిగిలినవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక బాండెల్లో మనం ఎండ పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలు ఉన్నాయి కదా వీటిని ఒకసారి వేడి మీద వేసుకున్నట్టు బాగా ఇంకొకసారి ఫ్రై చేసి మనం మిక్సీ చేస్తే చక్కగా వస్తుంది అలాగే తెల్లగడ్డలు ఇవి 10 తెల్లపాయలు ఉంటాయి అన్ని వేసుకున్నాను నేను మీరు కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు అల్లాన్ని కూడా వేస్తారు మామూలుగా నేను ఇక్కడ వేయడం లేదు ఉల్లిపాయలు తెల్లగడ్డలు అలాగే మసాలా దినుసులు అన్ని వేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇంకా దీనిలో వేయాల్సిన ఇంగ్రీడియన్స్ ఉన్నాయి అన్నమాట 2 స్పూన్లు చక్కెర వేసుకోవాలి లైట్ గా స్వీట్నెస్ వస్తుంది కదా మనకి నూడిల్స్ లో అలాగా దాని కోసం 2 స్పూన్లు చక్కెర వేసుకున్నాను 2 స్పూన్లు చక్కెర తో పాటు ఇది ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ అన్నమాట కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్ గా రావడం కోసం 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ ఫ్లోర్ కూడా కంపల్సరీయే ఈ నూడిల్స్ మసాలాలో ఇక్కడ చూపిస్తుంది సిట్రిక్ యాసిడ్ అంటారు నిమ్మ ఉప్పు దాన్ని వేసుకోవాలి ఇందులో ఇదే ఉప్పు టేస్ట్ వస్తుందన్నమాట ఇది కూడా ఒక స్పూన్ దాకా వేసుకొని కలర్ కోసం పసుపు వేసుకోవాలి 1/2 స్పూన్ పసుపు పసుపు అన్నది కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదు మిగిలినవన్నీ కరెక్ట్ గా చూసుకోవాలి చూసారు కదా ఈ నూడిల్స్ మసాలా అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇన్స్టెంట్ నూడిల్స్ లో చాలా వాటిల్లో ఇస్తారు కదా ఇట్లాగే ఉంటుంది వాళ్ళు ఇంకా అజినోమోటో వేస్తారు ఇక్కడ మనం అజినోమోటో యాడ్ చేసి ఈ నూడిల్స్ పౌడర్ ని రెడీ చేసుకున్నాము 3-6 మంత్స్ దాకా మీరు కరెక్ట్ గా ఆనియన్ ని డ్రై చేస్తుంటే 3-6 మంత్స్ దాకా ఈజీగా నిలవ ఉంటుంది మీకు ఇంకా ఎండిమిరపకాయలు అలాగా నచ్చకపోతే కారం పొడి కూడా వేసుకున్నా కూడా చాలా సాఫ్ట్ గా ఫైన్ గా కూడా ఉంటుంది మీరు ట్రై చేయండి ఈ ఇన్స్టెంట్ హోమ్ మేడ్ నూడిల్స్ మసాలా చాలా ఎమ్మిగా ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని కూడా ఇంట్లో దొరికే ఇంగ్రీడియన్స్ ఏ చాలా టేస్టీగా ఉంటుంది ఆ స్వీట్ ఫ్లేవర్ తో టేస్టీగా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి